నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గౌరవించుకునే ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా వారి స్ఫూర్తితో వారి ఇచ్చిన ధైర్యంతో ఆనాడు తెలంగాణ ఉద్యమం భూపెత్తున లేచింది వారి సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ప్రతి సిద్ధాంతవాదులు వివిధ అంశాలలో భిన్న అభిప్రాయాలు ఉన్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో అందరినీ ఒక వేదిక మీదకి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా ప్రజాస్వామిక పద్ధతిలో కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈ ఉద్యమాన్ని నిర్మించాడు వారి ఇచ్చిన స్ఫూర్తి వారి ఇచ్చిన ఆత్మవిశ్వాసం తోటి లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ లాంటి ప్రాంతాల నుంచి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఆకాశంలో తారా జువ్వలుగా అమర వీరులై తెలంగాణ రాష్ట్రాన్ని విద్యార్థి నిరుద్యోగ యువకులు సాధించారు సాధించిన తెలంగాణలో జయశంకర్ సార్ ఆశించిన ఫలితాలు రాలేదు ఒక కుటుంబం కోసం మొత్తం తెలంగాణ వనరులను అధికారాన్ని తన కబ్జాలోకి తీసుకొని తెలంగాణ సమాజంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకెవ్వరికి ప్రయోజనము చేకూరలేదు తెలంగాణ వనరులను తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఇయాల విధ్వంసం చేసి తెలంగాణ పదాన్ని తన పార్టీలో నుంచి తొలగించి తెలంగాణతో తెగదెంపులు చేసుకొని తెలంగాణను ఒక ఆదాయ వనరుగా మార్చుకొని తన రాజకీయ ప్రయోగశాలలో తెలంగాణను ఒక వేదిక మార్చి ఈ విష ప్రయోగాలు చేస్తూ తెలంగాణ జాతిని పట్టి పీడిస్తున్నాడు చంద్రశేఖరరావు అందుకే ఈరోజు తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికి నేను ఏఐసీసీ ఆదేశాల మేరకు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బలరాం నాయక్ గారు మల్లు రవి గారు ఈరోజు ఈ తెలంగాణ ముఖ చిత్రం మీద కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసం పునాదులు వేయడానికి చంద్రశేఖరరావు గారి వైఫల్యాలను తూర్పారబడుతూ ఖమ్మం వరంగల్ ప్రాంతంలో ఆత్మీయ సమ్మేళనాల పేరు మీద ప్రజాభిప్రాయ సేకరణ చేసిన మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆయన మిత్ర బృందాన్ని చాలా మంది ఆయా ప్రాంతాలకు సంబంధించిన నాయకులను ఈరోజు మీరందరూ గమనించవలసింది మీరందరూ చూడవలసింది రామ్ సహాయం సురేందర్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం నిజాం నుంచి విముక్తి కలిగినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు ఎంత ఉన్నతమైన పాత్రను పోషించిండ్రో తెర ముందు వారు పోషిస్తే తెర వెనుక రామ్ సాయం సురేందర్ రెడ్డి గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇందిరాగాంధీ గారి నుంచి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వరకు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు అత్యంత కీలకమైన విభిన్నమైన పాత్ర పోషించిండ్రో ఈరోజు వారి నేతృత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు గారితో పాటు ఇతర ముఖ్యమైన నాయకులు నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బలరాం నాయక్ గారు చిన్నారెడ్డి గారు మల్లు రవి గారు పూర్తి స్థాయిలో చర్చలు జరిపి ఇక ఈ తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు నుంచి విముక్తి కలిగించాలి అని ఒక నిర్ణయానికి వచ్చినాం వారి అనుభవాన్ని మొత్తం సూచన రూపంలో
మాకు వారు సూచనలు చేసిరు. ఏ రకంగా రేపు తెలంగాణలో దుర్మార్గుడైన దోపిడీదారుడైన అత్యంత అవినీతి పరుడైన తెలంగాణకి తీరన అన్యాయం చేసిన చంద్రశేఖర్ రావును ఏ విధంగా గద్దె దింపాలనో ఈ రోజు కూలంకషంగా చర్చించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లా ముఖ్యమైన నాయకులను ఈ రోజు రావాలని వారిని ఆహ్వానించాం. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దలు కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారు, సిఎల్పి నాయకులు పట్టు విక్రమార్క గారు కీలకమైన నాయకత్వమంతా ఈ రోజు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళందరి సలహాలు సూచనల మేరకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మిత్ర బృందాన్ని ఆహ్వానించడం జరిగింది. ఇది ఆశామాసి రాజకీయ చేరికలు కావు, కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ. దీంట్లో ఒక గొప్ప లక్ష్యం, ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఆనాడు పాల్వంచ ఖమ్మం జిల్లాలో 1969లో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి. మళ్ళీ తుదిదశ తెలంగాణ ఉద్యమానికి ఇదే ఖమ్మం జిల్లాలో మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు ఇతర మిత్రులందరూ కలిసి ఈరోజు పునాదులు వేస్తున్నారు చంద్రశేఖరరావు గారి పతనానికి. ఆ పతనాన్ని ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్లాలనో అంత వేగంగా మేము అందరం కలిసి తీసుకెళ్లాలని చర్చించినాం. వారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన సాదరంగా ఆహ్వానించినాం. మాకు వారి నుంచి సానుకూల స్పందన వచ్చింది. తొందరలోనే శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారిని ఢిల్లీకి వెళ్ళి కలిసి ఈ తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను అన్నింటినీ వివరించి వారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకొని ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టి కని విని ఎరగని రీతిలో ఖమ్మం జిల్లాలో జరగబోయే భారీ బహిరంగ సభ చంద్రశేఖరరావు అధికారానికి చివరి రోజు. ఆ వేదిక మీద నుంచే చంద్రశేఖరరావును పాతాళంలో పాతి పెట్టడానికి ప్రజలందరూ సిద్ధమై ఆ యుద్ధంలో భాగస్వాములు కావడానికి మేము వారికి విజ్ఞప్తి చేసినాం. తప్పకుండా నాకు మా ఎంకన్నకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధిస్తారు. ఇది 4 కోట్ల ప్రజలు, కేసీఆర్ కుటుంబంలో 4 వ్యక్తులకు మధ్య జరుగుతున్న పోరాటం. వ్యక్తులు ఎప్పుడు కూడా వ్యవస్థ ముందు తల వంచక తప్పదు, ఓటమిని అంగీకరించక తప్పదు. ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి సిద్ధంగా ఉంది. ఈ ఒక మంచి సంకల్పాన్ని మీరందరూ, పెద్దలందరూ, తెలంగాణ సమాజంలో కవులు, కళాకారులు, సిద్ధాంతకర్తలు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఆశీర్వదించండి. ఈరోజు పరితగించిన ప్రభుత్వం ప్రొఫెసర్ హరగోపాల్ మీద, విమలక్క మీద, అమర్ లాంటి ఉద్యమకారుల మీద కూడా ఇవాళ ఉపా చట్టాలను ప్రయోగించే పరిస్థితి వచ్చింది. కాబట్టి విమలక్క మీద పెట్టిన ఉపా చట్టాన్ని కూడా తొలగించాలి. ఆమె తెలంగాణ కోకిల, ఆమె గానమే తెలంగాణ ఉద్యమంలో మనందరికీ స్ఫూర్తినిచ్చింది. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఖమ్మం జిల్లా నాయకులందరినీ సాదరంగా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నాం.